స్టోరీ గ్రోత్ అవుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా నాస్టాల్జిక్ డే నాకు. నాకు రాజు గారితో అండ్ శిరీష్ గారితో, నేను రాజన్న శిరీష్ అన్న అంటాను, బట్ కెమెరా ముందు ఉన్నాం కాబట్టి రాజు గారు శిరీష్ గారు అని కొంచెం పద్ధతిగా చెప్తే బాగుంటుంది. ఆది అప్పుడు అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆశీష్ ఇంకా పరిచయం కూడా లేడు నాకు, బహుశా చిన్నపిల్లాడేమో. 21 ఇయర్స్, అదే 20 ఇయర్స్. తన చిన్నపిల్లాడు ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అంటే నన్ను నేను ముసలోడు చేసుకున్నట్టు అవుద్ది. లేదు లేదు, వాడిని ఇప్పుడు బ్రదర్. బట్ స్టిల్ నాకు అందుకే చెప్పాను చాలా నాస్టాల్జిక్గా ఉందని. ఈరోజు మా శిరీష్ అన్న కొడుకు ట్రైలర్ని లాంచ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళిద్దరితో ఉండే జర్నీని ఒకసారి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ లాగా మా ఆశీష్ సినిమా. థ్యాంక్స్ టు శ్రీహర్ష గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ లాంచింగ్ దిస్ ట్రైలర్. తన గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే నా ఇంట్లో వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడినట్టు ఉంటుంది. బట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆశీష్ హియర్. ఎన్నో చిత్రాలు ఇంకా చేయాలని, ఎన్నో మంచి మంచి చిత్రాల్లో తను భాగం కావాలని, ఎన్నో మంచి చిత్రాల్లో తను నటుడిగా నటించాలని ఆ దేవుని మనసారా కోరుకున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు శిరీష్ గారు అండ్ రాజు గారు. రాజుతో నాకు ఎంతసేపు స్క్రిప్ట్లు, ఆన్ సెట్, ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. బట్ శిరీష్ అన్నతోనే నాకు ఎక్కువ సరదాగా కామెడీలు చేసుకోవడం కానీ ఇదంతా ఆయనతోనే ఉంటుంది. సో ఆయన ఆ నవ్వు ఎప్పుడు అలా ఉండాలి అని అంటే ఆశీష్ బాగుండాలి. ఈ చిత్రం నిజంగా ఒక ఘన విజయం సాధించాలని, ఉండేటువంటి ఈ కోవిడ్ టైమ్స్లో కూడా ఒక మంచి చిత్రంగా మనందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ. శ్రీహర్ష నాకు ఇప్పటికీ ఇందాక కలిసినప్పుడు చెప్తున్నాను, ఆయనకి ఉండిపోరాదే హుషారులో పాట ఇప్పటికీ మాకు యాంతం లాగా రన్ అవుతూ ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పాట అది. దిస్ మూవీ లుక్స్ ప్రామిసింగ్ దాన్ హుషారు. నాకు చూసినప్పుడు కొంచెం ఎప్పుడో ప్రేమదేశంలో చూసిన ఆ ఎక్సైట్మెంట్ కలిగింది. మీ అందరు కూడా ఎక్సైట్మెంట్ కలగాలని, కలుగుతుందని మనసారా నమ్ముతున్నాను. ఎందుకంటే కొత్త చిత్రాలని, కొత్త నటీనటుల్ని, మంచి చిత్రాలని సపోర్ట్ చేసేటువంటి గొప్ప హృదయం మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళది. సో ఈ చిత్రాన్ని దయచేసి థియేటర్లోనే చూడండి. థియేటర్లో థియేటర్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ని మీ అందరు కూడా ఎంకరేజ్ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తోడ్పడతారని, ఆదుకుంటారని ఇలాంటి సమయాల్లో. ఇలాంటి న్యూ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేయాలి, ఈ చిత్రాన్ని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను, నేను కూడా చిత్రం రిలీజ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఐ గోనా వాచ్ ద మూవీ ఆల్సో. అండ్ ప్లీజ్ వన్స్ అగైన్ బ్లెస్ ఆర్ ఆశీష్ సార్ అండ్ అఫ్ కోర్స్ రాజు గారిని, శిరీష్ గారిని మీరు ఎప్పుడు బ్లెస్ చేస్తున్నారు వాళ్ళు చేసే చిత్రాల నుంచి. బట్ ఈసారి మాత్రం వాళ్ళిద్దరు కాకుండా మా ఆశీష్ని బ్లెస్ చేయండి, అండ్ శ్రీహర్షాన్ని కూడా, ఆయన్ని కూడా బ్లెస్ చేయాలి. మీరు మీ అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ ముందుగానే అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. దయచేసి కోవిడ్ నార్మ్స్ని మీరు పాటించండి, సోషల్ డిస్టెన్సింగ్ని మెయింటైన్ చేయండి, వ్యాక్సినేషన్స్ తీసుకోండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఈ కోవిడ్ నియమాలని పాటిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యా, థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. అసలు కొంచెం షాక్లో ఉన్నా మీరు చూసి చెప్తున్నారంటే. బట్
అంటే మిమ్మల్ని అంటే ఎక్కువ కలవలేదు నేను ఫ్యూ టైమ్స్ కలిసాను ఇక్కడ రానివ్వలేదు కదా సెట్ సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్చువల్లీ వర్డ్స్ లేవు మై ప్లెజర్ ఐ హోప్ యూ వాచ్ ద మూవీ అండ్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఈ మూవీని చూసి మంచి ఒక పెద్ద హిట్గా మీరందరూ మలచాలని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ.